నమస్తే అందరికీ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఏమో రెడ్మీ 12C స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం సార్ నష్టమా సార్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. చిన్న క్వశ్చన్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్ప బెల్ అయితే ప్రెస్ చేయండి, లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. అండ్ ఈ వీడియో చూపించే లింక్స్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లింక్స్ ఏవైతే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, అఫీషియల్ రెడ్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే హైలైట్ చూసుకుందాం. ఇక్కడ మిరటెక్ హీలియో G85 ప్రాసెసర్ ఇచ్చారన్నమాట. అండ్ పెద్ద డిస్ప్లే వస్తుంది, 6.71 ఇంచెస్ డిస్ప్లే అన్నమాట. ఎంటర్టైన్మెంట్కి, గేమింగ్కి, లేకపోతే ఫోన్లో ఏమైనా వీడియో ఎడిటింగ్ చేసుకోవాలన్నా సరే, ఫొటోస్ కానీ కైన్ మాస్టర్ దానికి కూడా బాగుంటుంది. 50 MP AI డ్యూయల్ క్యామెరా ఇచ్చారు. అసలు సెకండ్ 8 MP 2 MP ఇచ్చింటే బాగుంటుంది అనిపించింది నాకు ఈ ప్రైస్ కేటగిరీకి. సో నెక్స్ట్ చూసుకో, 5000 mAh బ్యాటరీ అన్నమాట, 10 W ఛార్జర్ ఇచ్చారు, కానీ అది టైప్సీ కాదు, మైక్రో USB ఇచ్చారనమాట. సో అదొక పెద్ద డ్రాబ్యాక్ అనమాట. టైప్సీ పోర్ట్ ఇచ్చింటే బాగుండేది, మన 9000 పెట్టినా కూడా ఇది అట్లనే బాధగా విషయం. కానీ ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే MI వైట్ డయలర్ అయితే ఇచ్చారు, బాగుంది, 4 కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ 4GB అండ్ 64GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు కదా, 9500 అండ్ ఇక్కడ హయ్యర్ వేరియంట్ 6GB ర్యామ్ 1TB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది, 11500 వస్తుంది అన్నమాట. బేస్ వేరియంట్ తీసుకుంటే మీరు 11000 పెట్టేటట్టయితే 5G ఫోన్స్కి వెళ్ళండి అని అయితే అంటాడు. మీకు 11000 నుంచి ఒక 10000 నుంచి 5G స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి, అది కన్సిడర్ చేసుకోవచ్చు. కలర్స్ రాయల్ బ్లూ, మింట్ గ్రీన్, మ్యాటే బ్లాక్ అండ్ లెవెండర్ పర్పుల్ వచ్చిందన్నమాట. రెడ్మీ వాళ్ళ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ చెక్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో చెక్ చేసినప్పుడు మాత్రం డ్రీమ్ రికార్డ్ చేసే టైంకి స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ కొంచెం ఇంక్రీజ్ అయింది, ఫ్లిప్కార్ట్లో ఎక్కువ ఉంది, సో ఫ్యూచర్లో చేంజ్ కావచ్చు. అండ్ అమెజాన్లో మాత్రం సేమ్ ప్రైస్ ఉంది భయ్, అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో ఎంత ఉంది, ఫ్లిప్కార్ట్ కూడా అంతే ఉంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ అనుకోవచ్చు, ఒకే స్మార్ట్ ఫోన్ అనుకోవచ్చు. కానీ డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మరి కెమెరాకి దగ్గర పెట్టేసారు, పెద్ద హ్యాండ్స్ ఎవరికి అయితే ఉంటే వాళ్ళైతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూజ్ చేయలేరు. చాలామంది అందరూ కూడా సైడ్ మానిటర్ లేకపోతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్కి వెళ్తారు. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ ఉంది, పక్క పెట్టేసి సైడ్ మోడల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇయ్యలేవు అది. అండ్ మైక్రోచిప్ ఫోటో అనమాట, మిగతా అంతా కూడా ఓకే పర్లేదు, బాగుంది. మిగతా MI వస్తుంది కాబట్టి మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సిన బోర్డు వైస్ వస్తాయి, ఆండ్రాయిడ్ 12తో పాటు వస్తుంది అనమాట. ఈ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే మరి సింపుల్ చెప్పుకోవాలంటే మీకు మోటోరోలా G13 ఉంది అండ్ పోకో C55 ఉందన్నమాట. రెండు ఫోన్స్ మీరు ఈ ప్రైస్ కేటగిరీలో వస్తున్నాయి, అవి కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఫోన్ కాకుండా వేరే ఫోన్స్ ఏమైనా ఉన్నాయా మార్కెట్లో అంటే ఇట్లా. ఫైనల్గా ఈ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలనేసి అయితే మీ డిసిషన్ అన్నమాట, మీకు నచ్చితే కొనుక్కోనేసి అయితే నేను అంటాను, లేదంటే మీరు ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ వీడియో ఇక్కడ దాకా యువత ఈశ్వరపై వాళ్ళందరికీ థ్యాంక్స్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తొంభై లెక్కన అయితే ప్రెస్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. నేను అంటే అప్లోడ్ చేయను ఫస్ట్ మీరే చూడడానికి. ఈ వీడియో ఇక్కడ దాకా యువత ఈశ్వరపై వాళ్ళందరికీ థ్యాంక్స్. ఈ వీడియోకైతే ఇంతపై, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.